నమస్కారం. విశ్వం వాయిస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు మండలం చింతలూరు సర్గుడి తోటలో కింగ్ కోబ్రా సంచరించడంతో భయాందోళనలో రైతులు. తూర్పుగోదావరి జిల్లా తును నియోజకవర్గం బొద్దవరం గ్రామంలో గ్రామ సచివాలయం తనిఖీ చేసిన పెద్దాపురం ఆర్డీఓ మల్లిబాబు. రోడ్డు నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలి. కర్నూలు జిల్లా డిప్యూటీ రవాణా కమిషనర్ వెంకటరామరెడ్డి. జర్నలిస్ట్ కుటుంబానికి పరామర్శించిన మైనంపల్లి 2 లక్షల వ్యక్తిగత సహాయం. దళిత మహిళా ట్రైనీ ఎస్ఐపై అత్యాచార యత్నం చేసిన సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రకొండ అన్నపురెడ్డిపల్లి మండలాల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కువ్వాడ్ అజయ్ కుమార్ పర్యటన. తెలంగాణ రాష్ట్ర మాజీ డీజీపీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరుతున్న సందర్భంగా ఘనంగా సన్మానం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో గుంప ఆశ్రమానికి చేసిన లింగ మహారాజ్ స్వామి ఆశీస్సుల కోసం అధిక సంఖ్యలో భక్తులు. ఆంధ్రప్రభ తెలుగు దినపత్రికలో వార్త రాసిన నార్కెట్పల్లి రిపోర్టర్ పసునూరు చంద్రశేఖర్పై ఎంపీపీ సుధీరెడ్డి నరేందర్ రెడ్డికి అంగన్వాడీ టీచర్లు ఫిర్యాదు. వికారాబాద్ జిల్లా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కూరగాయల అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతుల ఆవేదన. మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని మొక్కలను కాపాడాలని కోరుతున్న యువజన సంఘాల నాయకులు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమంటున్న టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి. మంచిర్యాల జిల్లాలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. కరీంనగర్ పట్టణ కేంద్రంలో మాస్కు ధరించని వారిపై పోలీస్ స్పెషల్ డ్రైవ్. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం చింతలూరు సరుగుడు తోటలో కింగ్ కోబ్రా సంచరించడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. సుమారు 12 అడుగుల పొడవున్న ఈ కోబ్రా సరుగుడు తోటల్లో కనిపించడం మనుషులను చూస్తూ ఆగి ఆగి వెళుతుంటే భయమేస్తోందని రైతులు అంటున్నారు. చింతలూరు గ్రామానికి చెందిన బొడ్డు లోవరాజు సూర్యబాబుల పొలాల్లో ఇది అధికంగా సంచరిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు దీన్ని పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాలని రైతులు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా తును నియోజకవర్గం బొద్దవరం గ్రామంలో సచివాలయాన్ని పెద్దాపురం ఆర్డీఓ మల్లిబాబు బుధవారం తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా ప్రారంభించిన సచివాలయం వ్యవస్థ యొక్క పనితీరుపై జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులకు తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చిన ఈరోజు బొడ్డవరం గ్రామం ఎంఆర్ఓ ఎండిఓ అధికారులతో కలిసి రావడం జరిగిందన్నారు. సచివాలయంలో పనిచేసే ఆయా శాఖల ఉద్యోగులను వారి యొక్క పనితీరుపై ఎంతవరకు అవగాహన ఉంది అనే అంశాలు చర్చించి లోపాలు సవరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ, ఎంఆర్ఓ కేవీవీ సత్యనారాయణ, బీఆర్ఓ శివరామకృష్ణ, సెక్రటరీ శిరీష, ఎంఎస్ఓ ఎలీషా, కిరణ్, గ్రామ సర్పంచ్ వేగి అప్పలనాయుడు లక్ష్మి, వైఎస్ఆర్సీపీ నాయకులు దొడ్డి బాబ్చి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. పబ్లిక్కి ఖచ్చితమైన సమాధానం చెప్తున్నారు లేదా ముఖ్యంగా సింగపూర్లో కానీ మళ్ళీ తప్పకపోవడం చేసి వాహనాలు నడిపే వాహన యజమానులు ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని సోమవారం పదవి బాధ్యతలు చేపట్టిన కర్నూలు జిల్లా డిప్యూటీ రవాణా కమిషనర్ వెంకటరామరెడ్డి అన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ చిత్తూరు నుంచి బదిలీపై కర్నూలుకు రావడం జరిగిందని, గతంలో డోన్ ఇన్స్పెక్టర్గా పనిచేశానని, మళ్లీ కర్నూలుకు డిప్యూటీ రవాణా కమిషనర్గా రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ కూడా రోడ్డు నియమాన్ని పాటించి అధికారులకు సహకరించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్, ఆర్సీ, హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు కూడా సీట్ బెల్ట్ ధరించి రికార్డ్స్ దగ్గరుంచుకోవాలని సూచించారు. అదేవిధంగా రోడ్డు నియమ నిబంధనలు పాటించని వారిపై శాఖాపరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. చేస్తున్నాను, హెల్మెట్ ధరించడము, సీట్ బెల్ట్ పెట్టుకోవడము, అట్లాగే రూల్స్ పాటించడము, రికార్డ్స్ కూడా, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఆర్సీ సంబంధించిన రికార్డ్స్ కూడా వాహన యజమానులు అందరూ కూడా వెహికల్లో ఉంచుకుని డిపార్ట్మెంట్కి
సహకరించవలసిందిగా కోరుచున్నాను. సార్ ఓకే, నేను డిపార్ట్మెంట్లో 1984లో అసిస్టెంట్ మోటార్ ఇన్స్పెక్టర్గా అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ కర్నూలు డిటీసీ ఆఫీస్లోనే 1 వీక్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి రేణిగుంట పోస్టింగ్ ఇస్తే రేణి హఠాత్తుగా గుండెపోటుతో నేలకొరిగిన మల్కాజ్గిరి పాత్రికేయుడు శ్రీనివాస్ కుటుంబాన్ని ఇవాళ స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విరహత్ అలీతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధిత కుటుంబానికి తన సానుభూతి తెలిపి ఓదార్చారు. మృతుడు శ్రీనివాస్ పిల్లలిద్దరికీ చెరో 100,000 రూపాయలు చొప్పున మైనంపల్లి తన వ్యక్తిగత ఆర్థిక సహకారాన్ని ప్రకటించారు. దీంతో పాటుగా ఇద్దరు పిల్లల చదువు బాధ్యతలను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా శాఖ అధ్యక్షుడు మోతే వెంకటరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు బాలరాజ్, సహాయ కార్యదర్శి వెంకటేష్, యూనియన్ కాప్రా మల్కాజ్గిరి నాయకులు విజయ్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. నేను 1 లక్ష ఇద్దరి మీద ఇస్తామా, మళ్ళీ ఇప్పుడు ఏ హెల్ప్ ఉన్నా మేము చేస్తాం. ఇప్పుడు ఇచ్చినాము అని కాదు, ఎప్పుడే స్టడీస్కి అవసరం ఉందా ఇంకేదో చేస్తాను. సరేనమ్మా, దళిత మహిళా ట్రైనీ ఎస్ఐపై అత్యాచారయత్నం చేసిన సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ నాయకులు ఎర్ర యాకన్న, లింగన్న, భాస్కర్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న దళిత మహిళా సబ్ ఇన్స్పెక్టర్ను విధుల పేరుతో అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసిన సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తాత్కాలిక సస్పెన్షన్ కాకుండా శాశ్వతంగా విధుల నుంచి తొలగించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ నాయకులు జగద్గిరిగుట్ట బస్టాండ్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజలను రక్షించాల్సిన రక్షక భటులు కాస్త భక్షించే భటులు అవుతున్నారని, పోలీస్ వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా శ్రీనివాసరెడ్డి తలపెట్టారన్నారు. గతంలో కూడా పోలీస్ వ్యవస్థలో మహిళా ఏసీపీతో ఇన్స్పెక్టర్ అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చిందని గుర్తు చేశారు. పోలీస్ అధికారులు తమ క్షేత్రస్థాయిలో అధికారులకు మంచిగా శిక్షణ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కుత్బుల్లాపూర్ కార్యదర్శి ఉమామహేష్, సోమయ్య, డప్పు రాములు, మొండరాయి మల్లేష్, గణేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి జిల్లాలో మరియమ్మ లాక్ అప్డేట్ మర్చిపోకముందే ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా పోలీస్ శాఖ వాళ్ళు కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతాయి. కాబట్టి వెంటనే అక్కడ మరియమ్మ లాక్అప్ డెత్కి సంబంధించినటువంటి నిందితులను ఏ విధంగా అయితే కఠినంగా శిక్షించకుండా కేవలం సస్పెండ్ తోటి, రిమూవల్ తోటి ఉండడం వల్లనే ఇవాళ ఇటువంటి సంఘటన జరిగిందని సిపిఐగా భావిస్తూ వెంటనే ఈ ఎస్ఐని కేవలం విధుల నుంచి తొలగించడమే కాకుండా శాశ్వతంగా తొలగించాలి, అరెస్టు చేయాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి 6 నెలల పాటు కఠినమైన జైలు శిక్షను విధిస్తేనే ఇటువంటి సంఘటనలు జరగవని భారత కమ్యూనిస్టు పార్టీగా కోరుకుంటూ ఇటువంటి సంఘటనలపైన ఎల్లప్పుడూ సిపిఐగా ఉద్యమిస్తుందని ఖబర్దార్ కీచకుల్లారా, ఖబర్దార్ దళిత వ్యతిరేకులారా. సిగ్గు సిగ్గు, మహిళలపై దాడులు.
అరికట్టుదాం దళితులపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలను అరికట్టుదాం దళితులపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి 6 నెలల జైల్లో కఠిన కారాగార శిక్షను ఆరు నెలల కఠిన కారాగార శిక్షను సస్పెండ్ చేయాలి ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిని దళితుల ఐక్యత దళిత బహుజనుల ఐక్యత దళిత బహుజనుల ఐక్యత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండ అన్నపురెడ్డిపల్లి మండలాల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. అన్నపురెడ్డిపల్లి చంద్రకొండ మండలాల్లో రైతు వేదికలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి రైతు వేదికలు నిర్మించడం జరిగిందని, రైతు బంధు, రైతు బీమా లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. సార్, శ్రీనివాసరావు గారు కొద్దిగా ఎంతలో చేసినా ఇక్కడ 300 అడుగు వేసాం సార్. ఇక్కడ నీళ్ళు పడలేదు, వేసినా పడలేదు సార్. నిర్మాణాలు అటు పల్లె ప్రకృతి వనాలు మరియు వైకుంఠధామాలు, తిరుపతి వైకుంఠధామం మరియు పల్లె ప్రకృతి వనాలు వాటి ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా చేసుకొని ఈరోజు ఇక్కడ చంద్రకొండలో హెడ్ క్వార్టర్లో ఉన్న క్లస్టర్ రైతు వేదిక సమావేశంలో హాజరైన మిత్రులు ఎమ్మెల్సీ గారు గోపాల సంగారు, డీసీసీ బ్యాంక్ చైర్మన్ కూడా నాగు గారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి పట్టణ కేంద్రంలో స్థానిక కొత్త హోటల్ వివేరాలో ఈ నెల 8న తెలంగాణ రాష్ట్ర మాజీ డీజీపీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డీఎస్పీలో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు స్పేరో ప్రజా సంఘాల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డీజీపీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు సుమారు 1000 మంది వరకు పాల్గొన్నారు. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఘనంగా సన్మానించారు. బ్రదర్, మనమే ఎగబడో. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో గుంప ఆశ్రమానికి లింగ మహారాజ్ వారి శిష్యులతో ఆశ్రమానికి రావడం జరిగింది. ఇది తెలిసిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈరోజు అంగట్లో అంగడి సరుకు అంటూ ఆంధ్రప్రభ తెలుగు దినపత్రికలో వార్త రాసిన నార్కట్పల్లి రిపోర్టర్ పస్నూరు చంద్రశేఖర్పై మండల పరిషత్ కార్యాలయంలో మండల వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లందరూ కలిసి ఎంపీపీ సుధీరెడ్డి నరేందర్ గారి సమక్షంలో ఈ వార్తా కథనాన్ని ప్రస్తావించగా వెంటనే స్పందించిన ఎంపీపీ అతన్ని పిలిపించి ఇలా ఎందుకు తొందరపడి రాస్తారని అడగగా పొరపాటును రాస్తానని తప్పులు ఒప్పుకున్నారని తెలిపారు. మాలాంటి అమాయకుల మీద కనీసం మాకు పిలిచి ఏమైంది అని అంటే కూడా మేము సమాధానం చెప్పేవాళ్ళము. ఆ విధంగా కూడా అడగకుండా చేయడం వల్ల
ఇప్పుడు మేము అన్యాయం అయిపోయినా మాకు దిక్కు లేకుండా అన్న కంపల్సరిగా మాకు ఎందుకు చేసింది అనేది రీజన్ ఇవ్వాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ అంగట్లో అంగన్వాడి సర్పంచ్ చెప్పినట్టుగా మేము ఒక చిన్న నిర్ణయం వెళ్ళుకున్నాం. మా మండలంలో గత కొద్ది నేను వచ్చిన ఎంపీ పేర రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ అంగన్వాడి అనేది వికారాబాద్ జిల్లా తాండూరు రైతు బజార్ను ఇంటిగ్రేటెడ్ మార్కెట్గా మార్చి రైతులు తాము పండించిన కూరగాయలను అమ్మేందుకు వీలుగా మార్చిన మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ ప్రయత్నాలు పెడుచుకుంటాయి. మార్కెట్ చైర్మన్ పట్టుతో లాక్డౌన్ సమయంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లోనే అందరూ కూరగాయలు అమ్మేలా చర్యలు తీసుకున్న లాక్డౌన్ అనంతరం మాత్రం పరిస్థితులు మారాయి. కేవలం ఉదయం 11 గంటల వరకు మాత్రమే చిరు వ్యాపారులు కూరగాయలను ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో అమ్ముతున్నారు. కూరగాయల వ్యాపారులు మాత్రం మార్కెట్ కమిటీ చైర్మన్ చొరవ తీసుకుని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కూరగాయల అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభివృద్ధి పథకాల్లో క్షేత్రస్థాయిలో హరితహారం మొక్కలు నాటి రక్షణ లేకుండా వాటిని వదిలేశారు. పల్లె ప్రగతిలో భాగంగా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు, కానీ నాటిన మొక్కల చుట్టూ పిచ్చి మొక్కలు తొలగించలేదు. మొక్కలు గుంతలు తవ్వి వాటిని నాటకుండా అలాగే వదిలేసిన భయం సేరిపల్లి ఏలకుర్తి గ్రామాల్లో మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయాల్సి ఉండగా సర్పంచులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు స్పందించి మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేసి మొక్కలను కాపాడాలని ప్రజలు, ప్రజా సంఘాలు, యువజన సంఘాల నాయకులు కోరుతున్నారు. ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నట్లు ఇఫ్కో డైరెక్టర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. నియోజకవర్గంలోని మెదక్, పాపన్నపేట, రామాయంపేట, నిజాంపేట్, హవేలీ, ఘన్పూర్, శంకరంపేట మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 73 మంది లబ్ధిదారులకు 23.70 లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టలేని పథకాలను మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, నిజాంపేట ఎంపీపీ సిద్ది రాములు, తెరాస నాయకులు రాగి, అశోక్ లింగారెడ్డి, మేడిశెట్టి సుమన్, ఉమర్, సాంబశివరావు, కిష్టయ్య, నవీన్, మండల సర్పంచులు, ఎంపీటీసీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లింగాయపల్లి లచ్చమ్మ, కృష్ణరావు ఎయిర్పోర్ట్ దేశీ, యూసుఫ్, లలిత సామాజిక సామాన్య వాటర్ అండి, చూడాలి. మహారాష్ట్ర నుంచి నిషేధిత పొగాకు ఉత్పత్తులు తెచ్చి మంచిర్యాల్లో రహస్యంగా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ చేశారు. సుమారు 60,000 రూపాయల విలువగల నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ ఏ మహేందర్ ఉత్తర్వుల ప్రకారం టాస్క్ ఫోర్స్ సిబ్బంది
మంచిర్యాల జిల్లా కేంద్రంలో రాచకొండ శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని మహారాష్ట్ర నుంచి మంచిర్యాలకి రహస్యంగా తెచ్చి అమ్మడానికి తన ఇంటి పరిసరాల్లో దాచి ఉంచిన నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకోవడం జరిగిందన్నారు. కరోనా వైరస్ మూడవ దశ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో కరీంనగర్లో పోలీసులు కమిషనరేట్ పరిధిలో మాస్కులు ధరించని వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పోలీసు వాళ్లు బందోబస్తును సిపి సత్యనారాయణ కరీంనగర్లో ప్రత్యేకంగా సిపి స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కార్యక్రమం మొదలైంది. ప్రధాన కూరగాయల మార్కెట్, సాక్షి రోడ్, టవర్ సర్కిల్, గంజి టవర్ సర్కిల్ ప్రాథమిక ప్రాంతాల్లో పోలీస్ కమిషనర్ కాలినడకను ప్రయాణిస్తూ మాస్కు ధరించిన వారికి జరిమానాలు విధించేలా చర్యలు తీసుకున్నారు. వెంట వెంట పెట్టుకుని ధరించి దస్తీలు చిన్న చిన్న టవల్ పట్టుకుని వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఎస్పీలు ఎస్ శ్రీనివాస్, పి అశోక్, డివిజన్ ఇన్స్పెక్టర్లు సిహెచ్ నరేష్, లక్ష్మణ్బాబు, దామోదర్ రెడ్డి, ఎస్ఐలు శ్రీనివాస్ పాల్గొన్నారు. కొంత డిసిప్లిన్ వల్ల మిగతా జిల్లాలతో పోలిస్తే మెరుగ్గానే ఉంది. అయినప్పటికీ థర్డ్ వేవ్ కొంచెం వస్తుంది, లేకపోతే ఒకటి రెండు సార్లు అయితే కోర్టుకు కూడా మేము ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. రెండు మూడు కేసులు అయితే ఆటోమేటిక్గా డిజిటల్ వరల్డ్ తెలిసిపోతుంది, అది మనకి ట్యాప్ ద్వారా. కాబట్టి ఈ ఎక్కువ కేసులు పెట్టడం ద్వారా రామగుండం మంచిర్యాలలో చాలా మార్పు వచ్చింది. ఈ బులెటిన్ విశేషాలు, నమస్కారం.